నందిగామలో 5వ రోజు కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె చెత్తాచెదారంతో నిండిపోయిన ప్రధాన సెంటర్లు వార్డులు దుర్వాసన వస్తుంది అంటూ మండిపడుతున్న పట్టణవాసులు కాంట్రాక్ట్ కూలీలతో వీధులు శుభ్రం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. పంచాయతీ ఉద్యోగుల గేటు ముందు మున్సిపల్ కార్మికులు పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమ్మె విరమించకపోతే మీపై కేసులు పెడతామంటూ కార్మికులు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. దేనికైనా సిద్ధమే, మా డిమాండ్లు పరిష్కరించేంత వరకు దీక్ష విరమించేది లేదంటున్నారు మున్సిపల్ కార్మికులు. చెత్తెత్తడానికి వెహికల్స్ బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఇలా అడుగుతున్నాం. పనిచేస్తున్నాను నందిగామ నగర పంచాయతీలో. అయ్యా, మీ ఇన్ని పద్ధతులుగా మేము ఎప్పుడు ఏనాడు చేయలేదు. కొద్ది లేచిన కానీ వచ్చి ఈ పని చేస్తున్నాం అయ్యా. ఈ పుష్కార్డుల ద్వారా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ పుష్కార్డులు పెట్టిన కానీ ఈ పుష్కార్డులు వద్దని మేము అంటున్నాం అయ్యా. మరి ఈ పుష్కార్డులు తీయమని అంటున్నారు, వద్దని మేము 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం అయ్యా. ఈ సమ్మె కాలంగా మేము ఇక్కడే పడి ఉంటున్నాం అయ్యా, పడిదాపులు పడుతున్నాం అయ్యా. మరి బయట 5 రోజుల నుంచి చేస్తున్నామయ్యా. బయట నుంచి వర్కర్లు తీసుకొచ్చి పెడితే మేము వాళ్ళని అడ్డుకున్నామయ్యా. మమ్మల్ని పోలీసు వారు వచ్చి మిమ్మల్ని స్టేషన్లో వేస్తాము, కేసులు కడతామన్నారయ్యా. కేసులు కట్టా మా ప్రాణాలు పోయినా కూడా ఈ డబ్బాలు మేము తీయలేమయ్యా, ఈ పనులు మేము చేయలేమయ్యా. ఈ పుష్కార్డులు ఎత్తేసే వరకు కూడా మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటామయ్యా. మా పట్ల దయ చూపమని అడుగుతున్నామయ్యా.